రాత్రి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు? గడువులోగా మెజార్టీ నిరూపించుకోవడం సాధ్యమేనా? బల నిరూపణపై వస్తున్న అనుమానాలకు సమాధానం ఏమిటి? కన్నడ రాజకీయం ఎటు పయనిస్తోంది? చివరకు రాష్ట్రపతి పాలన తప్పదా? కర్ణాటక సంక్షోభం వెనుక సిద్ధరామయ్య పాత్ర ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? రెబల్స్ను అనర్హులుగా ప్రకటించారు. మరో 15 మంది భౌతవ్యం ఆయన చేతుల్లో ఉంది. పార్టీలకు విప్ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తన తుది తీర్పుతో ప్రకటిస్తే మిగతా రెబల్స్ రాజకీయ జీవితంపై తెరపడినట్లే. అప్పుడు ఎమ్మెల్యేలు కాకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలన్న వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. యడ్యూరప్ప 4వ సారి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 3వ సారి ఆయన ముచ్చటగా 3 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోకుండానే వైదొలిగారు. చూడండి, మళ్ళీ నేనే వస్తానంటూ యడ్యూరప్ప సవాలు చేసి మరీ వెళ్లారు. అన్నట్లుగానే 1 ఏడాది 2 నెలల్లోనే సీఎం కుర్చీలో కూర్చున్నారు, తన పంతం నెగ్గించుకున్నారు. 4వ సారి చేతికొచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గత 3 పర్యాయాలు యడ్యూరప్ప పూర్తి కాలం పదవిలో ఉండలేదు. ఈసారి ఆ మాట కాసేపు పక్కన పెడితే నిర్ణీత గడువులోగా బీజేపీ ప్రభుత్వ బల నిరూపణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మెజార్టీ లేని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అది సిగ్గుచేటని కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేయడం రాష్ట్రంలోని పరిస్థితికి దర్పణం పడుతుంది. ఏ రోజు ఎవరు ఎటు మారతారో తెలియని పరిస్థితి, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుంది, కర్ణాటక స్పీకర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ శేష ప్రశ్నలే. రెబల్స్ రాజీనామాలపై స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం సభకు హాజరు కావాలా వద్దా అన్నది వారి ఇష్టానికే వదిలేసింది. ఇప్పటి వరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అమలులో ఉన్నాయి. విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. స్పీకర్ రమేష్ కుమార్ ఇప్పటికే 3 రెబల్స్ను అనర్హులుగా ప్రకటించారు. మరో 15 మంది భవితవ్యం ఆయన చేతుల్లో ఉంది. పార్టీలకు విప్ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో ప్రకటిస్తే మిగతా రెబల్స్ రాజకీయ జీవితంపై తెరపడినట్లే. అప్పుడు ఎమ్మెల్యేలు కాకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలన్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. తొలుత బీజేపీ అధిష్టానం కొంత జాప్యం చేసింది. యడ్యూరప్ప చొరవతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డా దిగొచ్చారు. ముంబైలో ఉన్న రెబల్స్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. యడ్యూరప్ప ప్రభుత్వం బల నిరూపణ పూర్తయ్యే వరకు తాము బెంగళూరు దరిదాపులకు రాబోమని, ముంబైలోనే ఉంటామని రెబల్స్ అమిత్ షాకు హామీ ఇచ్చారు. దాంతో అంతా సవ్యంగానే జరుగుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేస్తూ పచ్చజెండా ఊపారు. దాని తర్వాత యడ్యూరప్ప రాజ్భవన్కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా లేఖ ఇచ్చారు. అయినా సంఖ్యాబలం ఎటు మొగ్గు చూపుతుందో చెప్పలేని పరిస్థితి. 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత కర్ణాటక అసెంబ్లీ బలం 221కి పడిపోయింది. బల నిరూపణ జరిగితే 111 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. బీజేపీకి 105 మంది సభ్యులున్నారు, 1 ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతిస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వ బల నిరూపణ తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ బలం 99గా నిర్ధారణ అయింది. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బెంగళూరు వచ్చి పార్టీకి అనుకూలంగా ఓటేసినా పార్టీ బలం 100కే పరిమితమవుతుంది. 2 పార్టీల మధ్య ఉన్న 5 ఓట్ల తేడా ఏ క్షణమైనా మారొచ్చునని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. బీజేపీలో అసంతృప్తి పరులు బయలుదేరతారని, అది తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని వారి అంచనా. రెబల్స్ రాజీనామాలు ఆమోదించాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని కూడా కాంగ్రెస్ జేడీఎస్ ఆశిస్తుంది. ఖాళీ అయిన స్థానాలలో జరిగే ఎన్నికల్లో తమ సంకీర్ణం విజయం సాధించగలిగితే యడ్యూరప్ప సర్కారును మైనారిటీలో పడేసి మళ్లీ గద్దెదించే వీలుంటుందని 2 పార్టీలు విశ్వసిస్తున్నాయి.
అప్పుడు పూర్తికాలం పదవిలో ఉండకుండానే యడ్యూరప్పను గద్దెదించే వీలుంటుందని, మళ్లీ తమ సంకీర్ణం అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ జేడీఎస్ ఇప్పుడు వ్యూహరచన చేస్తున్నాయి. దీనికోసం అవసరమైతే సీట్ల సర్దుబాటు విషయంలో పట్టుబిడుపులు పాటించేందుకు కూడా రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కర్ణాటక తాజా సంక్షోభం వెనుక సిఎల్పి నేత సిద్ధరామయ్య హస్తం ఉందని బెంగళూరు వర్గాల సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నర్మగర్భంగా వెల్లడించారు. పార్టీలోనూ పార్టీ వెలుపల స్వప్రయోజనాల కోసం పనిచేసే వారే సంకీర్ణం ఓడిపోవడానికి కారణమని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా రాహుల్ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు రెబల్స్గా మారిన వారంతా కర్ణాటక కాంగ్రెస్లో సిద్ధరామయ్య వర్గీయులే. రెబల్స్ ఇలా మారడానికి కారణం సిద్ధరామయ్యేనని మాజీ మంత్రి శివకుమార్ గత వారం మాజీ ప్రధాని దేవేగౌడ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో రెండు పర్యాయాలు తాను రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని శివకుమార్కు దేవేగౌడ సమాధానమిచ్చారట. సిద్ధరామయ్య తీరులో సంకీర్ణం మనుగడ ప్రశ్నార్థకరమైందని ఆయన చెప్పారట. పైగా సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇస్తే ప్రభుత్వాన్ని కాపాడేందుకు అవకాశం వస్తుందని శివకుమార్ చేసిన ప్రతిపాదనను కూడా దేవేగౌడ వీటో చేశారు. ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు, సిద్ధరామయ్య మాత్రం సీఎం కాకూడదని దేవేగౌడ తెగేసి చెప్పారట. దేవేగౌడ కుటుంబంతో గతంలో తనకున్న వైరాన్ని గుర్తు చేసుకుంటూ కుమారస్వామి ప్రభుత్వానికి సిద్ధరామయ్య నిత్యం అవరోధాలు సృష్టించారని కర్ణాటక రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. సంకీర్ణంలో లుకలుకలు ఏర్పడకుండా శివకుమార్ లాంటి నేతలు చేసిన ప్రతి ప్రయత్నానికి సిద్ధరామయ్య గండికొట్టారు. మరి ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. యడ్యూరప్ప అధికారానికి వచ్చిన తర్వాత కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని భారీ సంక్షోభం వెంటాడుతోంది. ఈ నెల 31లోపు ఆర్థిక బిల్లును ఆమోదించకపోతే అసెంబ్లీని సుప్త చేతనావస్థలోకి నెట్టినట్లవుతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన మినహా వేరే గత్యంతరం ఉండదు. అంటే గద్దెనెక్కి వారం కాకముందే యడ్యూరప్ప మళ్లీ మాజీ అవుతారు. అలా కాకుండా చూడాలంటే 31లోపు బలనిరూపణ పూర్తి కావాలి. అప్పుడే ఆర్థిక బిల్లుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల జీతభత్యాల సహా ఇతర వ్యయాలకు నిధులు విడుదల చేసే వీలుంటుంది. పాలనా వ్యవస్థ స్తంభించకుండా చర్యలు తీసుకోవచ్చు. అయితే బలనిరూపణతో సంబంధం లేకుండా ముందు ఆర్థిక బిల్లును ఆమోదించి ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన తర్వాత బలనిరూపణ చేసుకోవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరి రేపేం జరుగుతుందో చూడాలి.